అక్టోబర్ 26వ తారీఖు ద్వాదశి శుక్రవారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారు చేసే పనుల్లో మీకు ప్రాధాన్యత గుర్తింపు లభించడం కోసం కృషి ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తారు. దానివలన గౌరవ విషయంలో స్వల్పమైన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విదేశయానాల కోసం చేసే ప్రయత్నాల విషయంలో అనుకూలతను సాధించగలుగుతారు. రాజకీయపరమైన వ్యవహారాల విషయంలో తొందరపాటు చర్యలు మంచివి కాదు, తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. ఈ రాశి వారికి మాట విలువ బాగుంటుంది. చేసే పనుల్లో అన్ని రకాల ఇతరుల నుంచి సహకారాన్ని పొందగలుగుతారు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల నుంచి రావాల్సిన సహకారం విషయంలో అనుకూలతను సాధించుకోగలుగుతారు. మీరైన శైలిలో చేసే కృషి గుర్తింపును తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. కళారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవడంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇతరుల కోసం మీరు చేపట్టే చర్యలు గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. ఆ కారణంగా ఇతరులకు సహకరించడం కోసం మీరు కృషి చేయవలసిన అవసరం కనిపిస్తోంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం ద్వారా మీ ఆలోచన విధానాల్లో అనుకూలమైన మార్పులను తీసుకురాగలుగుతారు. ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం బాగుంటుంది. చేసే పనుల్లో విజయావకాశాలు బాగున్నాయి. ఇతరుల యొక్క సూచనలు పాటించడం వలన విజయాలకు అవకాశాలు మెరుగవుతాయి. మీరు చేసే కార్యక్రమాల విషయంలో ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు మీ అభివృద్ధికి ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో అనుబంధాలు మెరుగుపడతాయి. గతంలో ఉన్న చిన్న చిన్న సమస్యను పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. వారితో ఏకాత్మ భావన చేయడం ద్వారా అనుకూలత సిద్ధిస్తుంది. మీదైన శైలిలో చేసే కృషి గుర్తింపుని విజయాన్ని సాధించబెట్టేదిగా ఉంటుంది. తద్వారా కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. అధికారుల యొక్క ఆదరణ లభించడం కోసం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అయినా గౌరవ విషయంలో మాత్రం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నత పదవులకు అవకాశాలు కనిపిస్తున్నాయి, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. పోటీల్లో విజయాలు లభించడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు మీ ఆలోచనలను ఇతరులకు ఉపయోగించేవిగా రూపొందించడానికి అవకాశాలు బాగున్నాయి. తద్వారా గౌరవాన్ని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను కలిగజేసేదిగా ఉంటుంది. ఆధ్యాత్మికపరమైన అభివృద్ధి కోసం మీరు చేసే కృషి త్వరితంగా ఫలితాలనిచ్చే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాల్లో పాల్గొనడానికి సూచనలు కనిపిస్తున్నాయి, వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. గురువుల యొక్క సహాయ సహకారాలు మీ అభివృద్ధికి తోడ్పడేవిగా ఉంటాయి. పోటీల్లో విజయావకాశాలు కొంత తక్కువగా ఉన్నా ఇతరుల యొక్క సహకారంతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోగలగడం కోసం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పూర్తి ఆత్మ ధనుర్రాశి. ఈ రాశి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మిత్రవర్గం యొక్క సహాయ సహకారాలు మీకు తోడ్పడేవిగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి స్థాయి అనుకూలతను సాధించుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారు విదేశయానాల కోసం చేసే ప్రయత్నాల విషయంలో తొందరపాటు చర్యలు మంచివి కాదు, తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. చేసే పనుల్లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఇతరులు మీకు సహకరించే ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ప్రయాణాల విషయంలో లాభాలకు అవకాశాలు బాగుంటాయి, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోగలుగుతారు.
కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో అనుకూలతను సాధించుకోగలుగుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం వలన సమస్యలను నివారించుకోవడంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం కోసం మీరు చేసే కృషి, అలాగే ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కొత్త మార్గాలను అన్వేషించడం కోసం చేసే ప్రయత్నాల్లో విజయావకాశాలు బాగుంటాయి. గౌరవ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతను సాధించుకోగలుగుతారు. గురువులకు గౌరవ సత్కారాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధికి వినియోగించుకోవడంలో విజయాన్ని సాధించగలుగుతారు. శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. విద్య విషయంలో మీరు చేసే కృషి అభివృద్ధిని, ఉన్నత పదవులను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జయ జయ గోరతి నాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.